నమస్కారం ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 417కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 10, 2018. టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి షామీ నుంచి. షామీ ఈరోజు చైనాలో కొత్త బ్రాండ్ని క్రియేట్ చేసింది. కొత్త బ్రాండ్ అంటే రెడ్మీనే. రెడ్మీని వీళ్ళు కొత్త బ్రాండ్గా అనౌన్స్ చేశారు. అండ్ దీంతోపాటు రెడ్మీకి సపరేట్ లోగోని కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద, రెడ్మీ బైక్ షామీ అని చెప్పేసి ఒక లోగోని అయితే క్రియేట్ చేశారు. అండ్ కొత్త ప్రెసిడెంట్ని కూడా అనౌన్స్ చేశారు రెడ్మీ బ్రాండ్ కోసం. ఇతని పేరు వచ్చేసరికి లూ వీబింగ్. సో ఇతను ఇంతకుముందు జియోనీలో వర్క్ చేశాడు ప్రెసిడెంట్గా. ఇప్పుడు షామీకి అయితే షిఫ్ట్ అయ్యాడు. షామీ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు రెడ్మీకి ప్రెసిడెంట్గా వర్క్ చేయబోతున్నాడు. అండ్ ఈ బ్రాండ్ మీద వీళ్ళు కొత్త ఫోన్ కూడా అనౌన్స్ చేశారు. ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు రెడ్మీ నోట్ 7. సో ఇంతకుముందు మనకి రెడ్మీ ప్రో 2 అని చెప్పేసి మనం విన్నాం. సో వీళ్ళైతే రెడ్మీ ప్రో 2 పేరు తీసుకెళ్ళదు, రెడ్మీ నోట్ 7 అని చెప్పే పేరుతో ఈ ఫోన్ అయితే తీసుకొని వచ్చారు. 48 MP కెమెరా ఉన్న ఫోన్ని. అండ్ దీనిలో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసరే ఉంది. ఒకసారి కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూద్దాం, తర్వాత దీని ప్రైస్ డీటెయిల్స్ చూద్దాం. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో 6.3 inch డిస్ప్లే ఉంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 3 GB RAM 32 GB మోడల్ ఉంది, 4 GB RAM 64 GB మోడల్ ఉంది, 6 GB RAM 64 GB మోడల్, 3 వేరియంట్స్లో వస్తుంది. ఆండ్రాయిడ్ 9.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ రన్ అవుతుంది పై మీద. MIUI 10 మీద రన్ అవుతుంది. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి మీరు 256 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ 48 MP బ్యాక్ కెమెరా ఉంది. అపేచర్ ఆఫ్ 1.8తో వస్తుంది మెయిన్ కెమెరా. ఇది శాంసంగ్ సెన్సర్, సోనీ సెన్సర్ అయితే కాదు. శాంసంగ్ ISO సెల్ బ్రైట్ GM1 సెన్సర్. దీనిలో పిక్సెల్ బిండింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. లో లైటింగ్లో మీకు ఈ 4 pixels కలిసి ఒక పిక్సెల్ లాగా ఏర్పడతాయి. అంటే మీకు 48 MP ఉన్న కెమెరా 12 MP గా చేంజ్ అవుతుంది. పిక్సెల్ సైజ్ మీకు 1.6 micron ఏర్పడుతుంది. లో లైటింగ్లో మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో కెమెరా ఉంది బ్యాక్ సైడ్. ఈ 48 MP కెమెరాతో పాటు 5 MP కెమెరా కూడా ఉంది. ఇది మీకు డెప్త్ సెన్సర్ బొకే షార్ట్స్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి 13 MP కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. IR బ్లాస్ట్ ఉంది. అండ్ డ్యూయల్ 4G వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. క్విక్ ఛార్జింగ్ 4కి సపోర్ట్ చేస్తుంది. టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి. సో ఇది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తోనే వస్తుంది. లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 710 ఇలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే వీళ్ళు చెప్తున్న ప్రకారం వీళ్ళు ఇంకొక మోడల్ తీసుకొస్తామని చెప్తున్నారు. దాని పేరు వస్తారు రెడ్మీ నోట్ 7 ప్రో. సో దీనిలో వీళ్ళు సోనీ సెన్సార్ తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ వీళ్ళు శాంసంగ్ సెన్సార్ యూజ్ చేశారు. ఎందుకు యూజ్ చేస్తారంటే వీళ్ళు శాంసంగ్ సెన్సార్ సోనీ సెన్సార్ దొరకలేదని చెప్తున్నారు. సోనీ సెన్సార్ ప్రొడక్షన్ అంత లేవు, అవైలబిలిటీకి లేవు అని చెప్పేసి చెప్తున్నారు. హానర్ V20, నోవా 4 ఇవన్నీ ఎక్కువ తీసేసుకున్నట్టున్నారు వాళ్ళు, వీళ్ళకైతే దొరకలేదు అనుకుంటా. సో నెక్స్ట్ ప్రొడక్షన్లో మేబీ వీళ్ళు సోనీ సెన్సార్స్ తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి, 48 MP సెన్సార్స్. సో నెక్స్ట్ రెడ్మీ నోట్ 7 ప్రోలో వీళ్ళు సోనీ సెన్సార్ యూజ్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు ఇంప్రూవ్డ్ స్పెసిఫికేషన్స్ అని చెప్తున్నారు. కొత్త కొంచెం ప్రాసెసర్ ఇవి కూడా దీనిలో చేంజ్ చేయొచ్చు రెడ్మీ నోట్ 7 ప్రోలో అయితే. సో ఇది తొందరలోనే తీసుకొస్తామని చెప్తున్నారు. ఎప్పుడు తీసుకొస్తారు ఏం చెప్పలేదు. కానీ రెడ్మీ నోట్ 7 అయితే వీళ్ళు ఏదైతే ఇప్పుడు లాంచ్ చేస్తారు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో, ఇది జనవరి 15 నుంచి చైనాలో సేల్కి తీసుకొని రాబోతున్నారు. అండ్ దీని ప్రైజెస్ చాలా తక్కువ పెట్టారు. దీన్ని మీ బేస్ మోడల్ మీకు 3 GB RAM 32 GB మోడల్ ప్రైస్ చూసుకుంటే వాళ్ళ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే వాళ్ళు 999 యువాన్ పెట్టారు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మనకి 10,300 రూపాయలు ఉంటుంది. 10,300కి స్పెసిఫికేషన్స్ అంటే ఇండియాకి ఇదే ప్రైస్ వస్తే మాత్రం అదిరిపోయింది. 48 MP కెమెరా, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, 4000 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇవన్నీ మనకి ఇంత ప్రైజ్లు అయితే ఇండియాకి అయితే రావు. అండ్ ఇంకోటి 4 GB RAM 64 GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 12,400 రూపాయల దాకా ఉంది. అండ్ 6 GB RAM 64 GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 14,500 రూపాయల దాకా ఉంది. సో ప్రైస్ అయితే చాలా అగ్రెసివ్గా ఉంది. కొత్త బ్రాండ్ కదా, కొత్త ప్రైజెస్లో తీసుకొచ్చినట్టున్నారు. ఫ్యూచర్లో ఇండియాలో కూడా మనకి రెడ్మీ మీద ఏమైనా తక్కువ రేట్కి తీసుకొని వస్తారేమో చూడాలి. అండ్ ఇది ఫోన్ ఎప్పుడు తీసుకొస్తారు ఇండియాకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు ఇండియాకి సంబంధించి అయితే. అండ్ ఇండియాలో అయితే ఈరోజు వాళ్ళు 2 TVలు లాంచ్ చేశారు. అండ్ ఒక సౌండ్ బార్ అయితే లాంచ్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను షామీ టీవీస్ అండ్ సౌండ్ బార్ లాంచ్ అయిపోతుందని చెప్పేసి. సో ఇప్పుడు వీళ్ళు టీవీ షూస్ సౌండ్ బార్ అయితే, ఫస్ట్ సౌండ్ బార్ గురించి మాట్లాడుకుందాం. సౌండ్ బార్ అయితే ఇంతకుముందు నేను రివ్యూ కూడా చేశాను. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ నేను కార్డ్స్లో వదిలేస్తాను. అక్కడ నుంచి మీరు కంప్లీట్ రివ్యూ మొత్తం చూడొచ్చు. సౌండ్ బార్ ఎలా వర్క్ అవుతుంది, దాని ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఆ వీడియో డీటెయిల్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సౌండ్ బార్ వీళ్ళు ఇండియాలో 4,999 రూపాయలకి లాంచ్ చేశారు. సో ప్రైస్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. 5,000 రూపాయలకి మంచి సౌండ్ బార్ అని చెప్పొచ్చు. అది చిన్న రూమ్లో అయితే మీకు బాగా సెట్ అవుతుంది. అట్లా కాకుండా పెద్ద హాల్లో తీసుకెళ్ళి పెడితే మాత్రం అది హాల్ మొత్తాన్ని అంత సౌండ్ అయితే కవర్ చేయలేదు. చిన్న రూమ్కి అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకున్న రివ్యూలను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సౌండ్ బార్ గురించి. అండ్ నెక్స్ట్ ఇంకా టీవీస్ గురించి మాట్లాడుకుంటే 2 కొత్త టీవీస్ కూడా తీసుకొని వచ్చారు. ఒకటి వచ్చేసరికి 55 inch మోడల్, ఒకటి వచ్చేసరికి 43 inch మోడల్. 55 inch మోడల్ వచ్చేసరికి 4K టీవీ.
43 inch model వచ్చేసరికి 1080p టీవీ. రెండు టీవీలు మీకు ఎల్సీడీ టీవీసే, ఎల్ఈడి బ్యాక్ లైట్తో వస్తే అక్కడ మీకు ఎంఐ ఎల్ఈడి టీవీ అని చెప్పేసి కనపడుతుంది. ఎల్ఈడి బ్యాక్ లైటింగ్ ఉంటుంది, ఓఎల్ఈడి ప్యానల్ అయితే కాదు ఇది. ఒకసారి వీటి మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో రెండింటిలో మీకు 20 వాట్ స్పీకర్ ఉంటుంది, రెండు మీకు డిటిఎస్ హెచ్డి 7కి సపోర్ట్ చేస్తాయి. అండ్ రెండింటిలో మీకు ప్యాచ్ వాల్ యూఐ ఉంటుంది అండ్ ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది 8.1 మీద. యూఐ మీకు ఫస్ట్లో వచ్చిన ప్యాచ్ వాల్ లాగా అయితే ఉండదు, చాలా వరకు చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. చాలా బాగుంది యూఐ అయితే, ఆండ్రాయిడ్ మొత్తం ఇంక్లూడ్ చేసేసారు. సో మీకు గూగుల్ సర్వీసెస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు దీనిలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఏదైతే రిమోట్ ఇస్తున్నారు, రిమోట్లో కూడా మీకు వాయిస్ అసిస్టెంట్స్ అయితే ఉంటుంది. యూఐ మాత్రం ఖచ్చితంగా పాత యూఐతో కంపేర్ చేస్తే మాత్రం చాలా వరకు చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి అమలాజిక్ ప్రాసెసర్ 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్, Mali 450 GPU రన్ అవుతుంది. 2 GB ర్యామ్, 8 GB స్టోరేజ్తో మీకు 55-inch 4K మోడల్ వస్తుంది. అదే మీరు 43-inch మోడల్ చూసుకుంటే 1080p డిస్ప్లేతో వచ్చేది, 1 GB ర్యామ్, 8 GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది 55-inch మోడల్. ఇది వచ్చేసరికి ఓన్లీ 2.4 GHz బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది 43-inch మోడల్. అండ్ బ్లూటూత్ 4.2కి సపోర్ట్ చేస్తే రెండు టీవీస్ మీకు. 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి, 2 USB పోర్ట్స్ ఉన్నాయి, ఈథర్నెట్ పోర్ట్ ఉంది, SPDIF పోర్ట్ ఉంది. అండ్ 43-inch మోడల్లో మీకు 3.5 జాక్ కూడా ఉంది. ఇది ఓవరాల్గా ఈ వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే. ఇంకా ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే 55-inch మోడల్ ప్రైస్ వచ్చేసరికి 39,999 రూపాయలు పెట్టారు. అండ్ 43-inch మోడల్ ప్రైస్ వచ్చేసరికి 22,999 రూపాయలు పెట్టారు. రెండు టీవీస్ మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీకి రానున్నాయి. ఇది జనవరి 15 వీటిని ఫస్ట్ సేల్కి అయితే తీసుకురాబోతున్నారు 12:00 PM ఫ్లిప్కార్ట్ MI.com. ఎంఐ సౌండ్ బార్ మీకు 16 నుంచి సేల్కి తీసుకురాబోతున్నారు జనవరి 16. అండ్ ఇది MI.com ఎంఐ స్టోర్స్లో లభిస్తుంది, ఫ్లిప్కార్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఏమి లేదు. టీవీలు అయితే మీకు ఫ్లిప్కార్ట్లో MI.com రెండింటిలో లభిస్తున్నాయి. నిజంగా మనకు షామీకి సంబంధించి, షామీ రెడ్మీ 6 ప్రో ప్రైజెస్ తగ్గించింది. వీళ్ళు రోజుకి ఒకటి ప్రైజెస్ తగ్గించుకుంటూ వస్తున్నారు, హైఫై అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ఒక రోజుకు ఒక ఫోన్ అయితే ప్రైస్ కట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇది 4వ ఫోన్, ఇంకొక ఫోన్ కూడా రేపు మేబీ వీళ్ళు ఒక ప్రైస్ అయితే కట్ చేయొచ్చు. ఇప్పుడు రెడ్మీ 6 ప్రో 3 GB ర్యామ్ 32 GB మోడల్ వచ్చేసరికి 9,999 రూపాయలకు లభిస్తుంది. 4 GB ర్యామ్ 64 GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 11,999 రూపాయలకు లభిస్తుంది. ఇది మీకు అమెజాన్లో అండ్ MI.com లభిస్తున్నాయి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ S10 మూడు మోడల్స్ తీసుకురాబోయే విషయం మాకు తెలిసిందే. S10 లైట్, S10, S10 ప్లస్ మూడు వేరియంట్స్ ఉన్నాయి. దీనిలో ఏదైతే S10 లైట్ ఉందో దీని పేరు S10e పెడతారన్నట్లుగా న్యూస్ అయితే ఉంది. నిజం మనకు హువావే నుంచి హువావే Y9 ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి 15,990 రూపాయలు పెట్టారు. ఇది కూడా మీకు జనవరి 15 నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు, అమెజాన్లో దీన్ని సేల్కి తీసుకొస్తున్నారు. అండ్ వీళ్ళు బోట్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. బోట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే ఈ ఫోన్ కొంటే మీకు ఫ్రీగా వస్తాయి. దీని వర్త్ వచ్చేసరికి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ది 2,990 రూపాయలు ఉన్నాయి. వీళ్ళు ఇలాగే చేశారు, ఇంతకుముందు హువావే Mate 20 ప్రోలో కూడా వీళ్ళు సెన్హైజర్ హెడ్సెట్ని ఫ్రీగా ఇచ్చారు, అది వర్కౌట్ అయింది. చాలా వరకు చాలామంది హెడ్సెట్ ఇది రెండు వస్తున్నాయి కాబట్టి ఫోన్ కొన్నోళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు బోట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే మీకు ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ప్రైస్ అయితే 15,990 రూపాయలు మనం అనుకున్న దానికంటే కొంచెం తక్కువే బెటర్ అని చెప్పొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ అయితే హువావే బ్రాండ్ కాబట్టి 20,000 పైన పెడతారనుకున్నా కానీ ప్రైస్ కూడా మనకి 15,990 రూపాయలు పెట్టారు, అంత ఎక్కువ అయితే ఏం పెట్టలేదు. అండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి. సో ఇది మీకు హానర్ ఐటెక్స్కి రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. దీనిలో బ్యాటరీ కెపాసిటీ 4000mAh బ్యాటరీ ఉంటుంది అండ్ కిరిన్ 710 ప్రాసెసర్తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 6.5 inch ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి, 16+2MP కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి మళ్ళీ 13+2MP, మొత్తం 4 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ బ్యాక్ రెండు మెగాపిక్సెల్ కెమెరాస్ మీకు బొకే షాట్స్ కోసం, పోర్ట్రేట్ షాట్స్ కోసం యూజ్ అవుతుంటాయి. ఇది 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో ఎస్డి కార్డ్ పెట్టి మీరు 400 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా హువావే Y9 స్పెసిఫికేషన్ చూసుకుంటే. ఇది 15వ తారీఖు సేల్కి తీసుకురాబోతున్నారు. నేను మేబీ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండొచ్చు. సో ఇది నేను వచ్చిన తర్వాత పొంగల్ హాలిడేస్ తర్వాత నేను దీన్ని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. దీన్ని రెడ్మీ నోట్ 6 ప్రోతో కంపేర్ చేసి కూడా, రెడ్మీ నోట్ 6 ప్రో దీనిలో స్పెసిఫికేషన్స్ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. రెండింటిలో మీకు 4 కెమెరాస్ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్. అండ్ ఇంకా కెమెరా చూడాలి, కెమెరా ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది రెండింటిలో. రెండింటిలో మీకు 4000mAh బ్యాటరీ ఉంది, రెండింటిలో మీకు పెద్ద సైజు నాచే ఉంది. చూద్దాం ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, మనం హాలిడేస్ తర్వాత చూద్దాం. నిజం మనకి నోకియా నుంచి Nokia 8 0 ఒకే ఆండ్రాయిడ్ పై అప్డేట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు Nokia 8 0 యూస్ చేస్తుంటే చెక్ చేసుకొని పై అప్డేట్ అయితే మీకు వస్తుంది. అండ్ Nokia 8.1 ప్లస్కి సంబంధించి రెండర్ ఇమేజెస్ కూడా బయటకు వచ్చినాయి. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇంతకుముందు మనం నోకియా ఫోన్స్తో కంపేర్ చేస్తే. ఇది సామ్సంగ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే టైప్లో కనపడుతుంది, మీకు డిస్ప్లే లోపల చిన్న హోల్ కనపడుతుంది కెమెరా కోసం. అండ్ ఓ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది ఫ్రంట్ సైడ్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు నార్మల్ నోకియా ఫోన్స్ ఎట్లా ఉన్నాయి అట్లనే ఉంది, ఫ్రంట్ అయితే మీకు కొంచెం డిజైన్లో చేంజ్ అయితే కనపడుతుంది. అండ్ దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ అయితే ఏం తెలియదు, జస్ట్ ఇది రెండర్ ఇమేజ్. 8.1 ప్లస్ చూడాలి మరి ఫ్యూచర్లో దీన్ని ప్రాసెసర్తో తీసుకొస్తారు, ఇప్పుడు తీసుకొని వస్తారు. ఇష్యూ మనకి అమెజాన్ అధినేత జెఫ్ బీజోస్ గురించి తెలిసిందే మీకు. ఇప్పుడు ఇతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. సో ఇతను ఒక ట్విట్టర్లో పోస్ట్ అయితే పెట్టాడు అతని భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లుగా. సో విడాకులు తీసుకుంటున్నాడు కాబట్టి బ్లూంబర్గ్ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో
అలిసన్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు జెఫ్ బెజోస్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనవంతుడు లిస్టులో నుంచి బయటకు వెళ్ళిపోతారు అన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే విడాకుల చట్టం ప్రకారం, వాషింగ్టన్ విడాకుల చట్టం ఎలా ఉంటుందంటే భర్త సంపాదనలో సగం భార్యకైతే ఇస్తూ ఉంటారు విడాకుల్లో. సో ఇది ఈ ప్రకారం చూసుకుంటే చాలా వరకు వాళ్ళ భార్యకి వెళ్ళిపోతుంది విడాకులు అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఏదైతే జెఫ్ బెజోస్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కొనసాగుతున్నాడో అతని ర్యాంక్ పడిపోతుందని చెప్పేసి బ్లూంబర్గ్ అయితే చెప్తుంది. చూద్దాం ఏమవుతుంది మరి ఫ్యూచర్లో. నెక్స్ట్ మనకు వాట్సాప్ నుంచి వాట్సాప్ రెండు కొత్త ఫీచర్స్ టెస్ట్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్. ఫింగర్ ప్రింట్స్తో మనం ఇప్పుడు మనం వాట్సాప్ని అయితే ఓపెన్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఇది ఓన్లీ వాట్సాప్ ఓపెన్ చేయడానికి మాత్రం ఫింగర్ ప్రింట్ యూజ్ చేసేట్లుగా చేస్తున్నారు. ఫ్యూచర్లో మనం ఏదైనా చార్ట్స్ని లాక్ చేసుకోవడం ఇట్లాంటి వాటికి కూడా ఫింగర్ ప్రింట్ ఉపయోగిస్తారేమో చూడాలి. నెక్స్ట్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి ఆడియో పికర్ రీవ్యాంప్ అని ఉంది. ఆడియో పికర్ రీవ్యాంప్ అంటే మీరు ఒకేసారి ఒక కాంటాక్ట్కి 30 ఆడియో క్లిప్స్ అయితే పంపించవచ్చు. అండ్ మీరు పంపించే ఆడియో క్లిప్స్ మీరు ప్లే చేసి వినొచ్చు క్లిప్ ఎలా ఉందో. అండ్ ఏదైతే ఆడియో క్లిప్తో పాటు పిక్చర్స్ ఉంటాయి కొన్ని ఆడియో క్లిప్స్కి, అట్లాంటివి ఉంటే ఒకవేళ ఆ పిక్చర్స్ కూడా వాళ్ళకి ఎవరికైతే మీరు పంపించారో ఆ పిక్చర్స్ కూడా చూపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో రెండు ఫీచర్స్ అయితే వీళ్ళు వాట్సాప్లో టెస్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో వచ్చే వాట్సాప్ స్టేబుల్ వర్షన్ అప్డేట్స్లో మనం ఈ ఫీచర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ V20 జనవరి 29 ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. జనవరి 15 నుంచి అమెజాన్లో దీన్ని ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళకి హానర్ బ్లూటూత్ హెడ్సెట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇయర్ ఫోన్స్ కాస్ట్ వచ్చేసరికి 2,999 రూపాయలు ఉంది. అండ్ ఫైనల్ న్యూస్ మనకి పబ్జీ సంబంధించి, టెన్సెంట్ గేమింగ్ అయితే పబ్జీ మొబైల్ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తుంది. ఇండియాలో అఫీషియల్ టోర్నమెంట్ వీళ్ళు ఓన్గా కండక్ట్ చేస్తున్నారు. ఒప్పో పార్ట్నర్షిప్లో వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఒప్పో ఈవెంట్ని అయితే వీళ్ళు స్పాన్సర్ అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ టోర్నమెంట్లో 1 కోటి వరకు ప్రైజెస్ అయితే ఇవ్వబోతున్నారు. సో మొత్తం ఈ టోర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ఎలిజిబిలిటీ చూసుకుంటే మీరు ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. ఓన్లీ ఇండియాలో మాత్రమే ఈ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. మీరు కానీ మీ స్క్వాడ్ కానీ ఎవరైతే మీ టీమ్మేట్స్ ఉంటారో మొత్తం ఇండియన్స్ అయి ఉండాలి. అండ్ అందరూ లెవెల్ 20 పైన ఉండాలి. లెవెల్ మీకు పబ్జీ ఆడుతున్నప్పుడు మీకు తెలుస్తుంది, లెవెల్ మీకు పెరుగుతూ ఉంటుంది, టాప్లో కనపడుతూ ఉంటుంది ఏ లెవెల్లో ఉన్నారు. మీరు టాప్ రైట్లో చూడవచ్చు, మీ పిక్చర్ దగ్గర కనపడుతుంది. సో మీరు ఖచ్చితంగా లెవెల్ 20 పైన అయితే ఉండాలి. అండ్ దాంతోపాటు మీరు మొబైల్లోనే ఆడాలి, ఓన్లీ మొబైల్స్కి మాత్రమే. మొబైల్లో మీరు ట్రిగ్గర్స్ ఇట్లాంటివి ఏమి యూజ్ చేయకూడదు, ఓన్లీ మీరు చేతులతోనే ఆడాలి. ఐప్యాడ్స్ కానీ ఎమ్యులేటర్స్ కానీ మీ టోర్నమెంట్లు అయితే మీకు అలో అయితే ఉండదు. ఈ టోర్నమెంట్ సంబంధించిన డేట్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ వచ్చేసరికి జనవరి 9 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ రోజైనా కానీ. జనవరి 9 నుంచి జనవరి 23 వరకు రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతాయి. నేను తర్వాత చెప్తాను మీకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో. అండ్ జనవరి 21 నుంచి జనవరి 27 వరకు ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి క్వాలిఫయింగ్ మ్యాచెస్ పెడతారు. అందరికీ ఎంతమంది రిజిస్టర్ చేసుకోవచ్చు, అందరికీ అయితే క్వాలిఫయింగ్ మ్యాచెస్ అయితే ఉంటాయి. ఈ క్వాలిఫయింగ్ మ్యాచెస్ అయిపోయిన తర్వాత ఓన్లీ 2,000 టీమ్స్ని మాత్రమే వీళ్ళు ప్లే ఆఫ్స్లో అయితే తీసుకుంటారు. ప్లే ఆఫ్స్ మీకు ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 24 వరకు జరుగుతాయి. అండ్ ఫైనల్స్ వచ్చేసరికి ఓన్లీ 20 టీమ్స్ మాత్రమే ఉంటాయి ఫైనల్స్కి వచ్చేసరికి. ఈ 20 టీమ్స్కి ఫైనల్స్ మార్చి 10 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. వీళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే మార్చిలో పెడతామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా డేట్ అయితే వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. కానీ నాకు పంపించిన మెయిల్ ప్రకారం చూసుకుంటే మాత్రం మెయిల్లో అయితే మార్చి 10 అని చెప్పేసి డేట్ అయితే మెన్షన్ చేశారు. సో ఫైనల్స్ అయితే మార్చి 10 అయితే ఉండొచ్చు. నెక్స్ట్ మనం ప్రైజ్ మనీ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఎలా రిజిస్టర్ చేసుకోవాలి దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రైజ్ మనీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ టీమ్ ఫస్ట్ స్క్వాడ్కి అయితే వీళ్ళు 30 లక్షల వరకు బహుమతి అయితే ఇవ్వబోతున్నారు. అండ్ రన్నర్అప్కి వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి 10 లక్షల వరకు ఇస్తున్నారు. అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు. ఫోర్త్ ప్లేస్లో 2 లక్షలు, ఫిఫ్త్ ప్లేస్లో 150,000, సిక్స్త్ ప్లేస్లో 100,000 రూపాయలు, అండ్ సెవెంత్ ప్లేస్లో 80,000, ఎయిత్ ప్లేస్లో 70,000, నైన్త్ ప్లేస్లో 50,000, నైన్త్ నుంచి 20th ప్లేస్ వరకు మొత్తానికి 50,000 రూపాయలు అయితే వీళ్ళు ప్రైజ్ మనీ అయితే ఇస్తున్నారు. అంటే మీరు ఫైనల్స్లోకి వెళ్తే టాప్ 20లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు 50,000 రూపాయలు అయితే ప్రతి స్క్వాడ్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు. గెలిచిన వాళ్ళకి మాత్రం 30 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అండ్ దీంతోపాటు ఫైనల్ 20లోకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఒక ఒప్పో మొబైల్ అయితే ఫ్రీగా ఇస్తారు. అంటే మొత్తం 80 మందికి ఇస్తారు. 20 స్క్వాడ్లు ఉంటే 20x4 80 మందికి ఒప్పో మొబైల్స్ అయితే వస్తాయి. అండ్ దాంతోపాటు ఏదైతే సెకండ్ ఫేజ్ ఉందో 2,000 మందిని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు కదా, 2,000 స్క్వాడ్ల నుంచి 20 స్క్వాడ్లను అయితే వీళ్ళు తీసుకునేది ఫైనల్స్కి. ఇది మొత్తం 3 రౌండ్స్గా జరుగుతుంది. 2,000 నుంచి 20 స్క్వాడ్స్కి తీసుకురావడం. 3 రౌండ్స్లో ఫస్ట్ మనకి ఎక్కువ కిల్స్ చేసిన వాళ్ళకి 50 మందికి ఒప్పో మొబైల్స్ ఇస్తామని చెప్తున్నారు. సెకండ్ దానిలో 20 మందికి ఇస్తామని చెప్తున్నారు. థర్డ్ దానిలో సరికి 12 మందికి ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఫైనల్గా 80 మందికి ఎవరైతే ఫైనల్స్లోకి వస్తారు 20 స్క్వాడ్స్ అందరికి ఒప్పో మొబైల్ ఫ్రీగా ఇస్తారు. అండ్ దీంతోపాటు ఫైనల్లో జరిగే మ్యాచ్ లో ఎవరైతే ఎక్కువ కిల్స్ చేస్తారు ఇలాంటి కూడా బహుమతులు అయితే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే MVP ఉంటే మీరు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయితే మాత్రం మీకు ఫైనల్స్లో 50,000 రూపాయలు మీకు క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు. ఎక్కువ కిల్స్ చేసిన 50,000 రూపాయలు ఇస్తున్నారు. అండ్ ఎక్కువ రివైవ్ చేసిన మీ టీమ్ మెంబర్స్ని ఎక్కువసార్లు కాపాడినా కానీ 50,000 రూపాయలు ఇస్తారంట. ఎక్కువసారి మీరు హెల్త్ రీస్టోర్ చేసుకున్నా కానీ
మీకు 50,000 రూపాయలు ఇస్తారు. ఒకరు మాత్రమే ఉంటారు ఎక్కువ చేసేవాళ్ళు ఇదన్నీ. సో ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ప్రైజ్ మనీ అయితే ఇస్తున్నారు. అండ్ దీంతోపాటు ఇంకా ఎక్కువ సర్వైవ్ అయినా కానీ ఎక్కువ కిల్స్ ఒక లాబీలో చేసినా కానీ మీకు 50,000 రూపాయలు వీళ్ళు ప్రైజ్ మనీ ఇస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మొత్తం ప్రైజెస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. 1 కోటి రూపాయలు దాకా వీళ్ళు ప్రైజెస్ అయితే ఇస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాం. ఫైనల్గా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మీరు వెబ్సైట్కి వెళ్ళండి, www.pubgmobile.in. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత టాప్ రైట్లో మీకు రిజిస్టర్ నౌ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. మీ పేరు, మీ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. జాయిన్ స్క్వాడ్ అని ఉంటుంది, క్రియేట్ స్క్వాడ్ అని ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎవరైనా మీ ఫ్రెండ్ స్క్వాడ్ క్రియేట్ చేస్తే మీరు వాళ్ళ ఐడి యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు మీరు సపరేట్గా స్క్వాడ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు మీ స్క్వాడ్ నేమ్ అక్కడ టైప్ చేసి మీరు క్రియేట్ స్క్వాడ్ అని కొట్టవచ్చు. క్రియేట్ స్క్వాడ్ అని కొడితే మీరు ఒక స్క్వాడ్ని క్రియేట్ చేసినట్లు ఆ స్క్వాడ్లో మీరు ఒక్కరు మాత్రమే ఉంటారు. మీరు ఆడాలంటే ఇంకో 3 ప్లేయర్స్ కావాలి. మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా 3 మంచి ప్లేయర్స్ ఉంటే వాళ్ళకి ఇన్విటేషన్ పంపించవచ్చు, వాళ్ళని మీ స్క్వాడ్లో జాయిన్ చేసుకోవచ్చు. సో మీ 4 ప్రిపేర్ అయిపోయిన తర్వాత, మీ స్క్వాడ్ రెడీ అయిపోయిన తర్వాత, సో ఇంకా మీరు 21వ తారీఖు నుంచి ఏదైతే వీళ్ళు క్వాలిఫికేషన్ మ్యాచెస్ పెడతారో వాటిలో పార్టిసిపేట్ చేయవచ్చు. వాటిలో మీరు గెలిస్తే 2,000 మంది ఏదైతే వాళ్ళు తీసుకుంటారో, సో వాటి లిస్ట్లోకి వెళ్తారు మీరు. 2,000 మంది స్క్వాడ్స్లో వాళ్ళు ఏదైతే కాంపిటీషన్స్ పెడుతున్నారో వాటిలో గెలిస్తే మీరు టాప్ 20కి వెళ్తారు. ఆ టాప్ 20లో కూడా మీరు గెలిస్తే టాప్ 1 ప్లేస్లోకి ఉంటే మీకు 30 లక్షలు అయితే మీరు గెలుచుకోవచ్చు మీ స్క్వాడ్ అయితే. ఇది ఓవరాల్గా అయితే పబ్జీ మొబైల్ టోర్నమెంట్ గురించి. ఇది ఇప్పటివరకున్న న్యూస్ అయితే. ఈరోజు నేను మొబిస్టార్ అన్బాక్సింగ్ చేశాను 2 మొబైల్స్, అండ్ వాటి గివ్ అవే కూడా ఇచ్చాను. వాటి లింక్ మీరు చెక్ చేసుకోవచ్చు ఆ వీడియోది. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు గివ్ అవేలో. అండ్ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ షూ మిషూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.